మా అమ్మ చిన్నప్పటి నుంచి చిన్నతనంలోని అమ్మ అమ్మలో ఐక్యం అయిపోతే ఈ అమ్మను చూపించి ఈవిడే ఇక మీదట నీకు మా అమ్మరా అని అన్నారు. కానీ ఇంతమందికి ఇంత అద్భుతంగా ఇంత చక్కటి అమ్మ అనే విషయం నాకు సంవత్సరం సంవత్సరం దాదాపు అమ్మ దగ్గరికి నేను 50 సంవత్సరంగా వస్తున్నాను. ఆ ఎక్సైట్మెంట్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. సో దానికి కారణం అమ్మ దయ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతారు. అది ఇప్పుడు అనుభవంలో నాకు తెలిసింది. మళ్ళీ దసరాకి యాక్చువల్గా నేను మీ అందరికీ తెలిసిన విషయమే, మూలా నక్షత్రం మీకు తెలుసు, అమ్మవారు మూలా నక్షత్రం రోజున 12వ తారీఖు రావాల్సి ఉండి అమ్మే నాకు పని ఇవ్వడం వల్ల షూటింగ్లో ఉండి రాలేకపోయాను. ఆ విధంగా ఇవాళ ఫస్ట్ టైం నా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి రావడం జరిగింది. నా తోడబుట్టిన వాళ్ళు, నా పిన్ని కొడుకు, అట్లాగే నా కొడుకు, నా కూతురు, అల్లుడు, కోడలు అందరం కూడా రావడం జరిగింది. మా మనవరాలతో సహా ఇదొక చక్కటి అనుభూతి. ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా, ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఏర్పాట్లన్నీ కూడా యువో బ్రహ్మరామ గారు చాలా బాగా చేశారు. అలాగే నేను నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం మీ అందరికీ తెలిసి వస్తున్నాను, ఈ సంవత్సరం ఇంకా బాగుంది అని గ్యారంటీగా చెప్పగలను. నేను ఒక చిన్న సైజు డోనర్గా అమ్మవారి దగ్గర మేళతాళాలు అవన్నీ కూడా కొని తెచ్చి ఇచ్చే అవకాశాన్ని అమ్మ నాకు ఇచ్చింది. ఇలాగే ఇంకా నాతో పాటు ఎందరో సంపాదించే దాంట్లో కొంత ఇలా మళ్ళీ తిరిగి అమ్మ ఇచ్చిందే కదా, వెంకటే స్వామి ఇచ్చిందే కదా. అట్లాగే సూర్యనాయుడు గారు, చైర్మన్ గారు చాలా అద్భుతంగా దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. చాలా పక్కాగా అందులో ప్రోగ్రామ్ తెలుస్తుంది. దగ్గరుండి చూడటానికి నిన్ను మేనేజ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. వారు మరీ పర్సనల్గా దగ్గరుండి అన్నీ చూసుకున్నా చాలా సంతోషం. ఇలాగే చేయాలని, అమ్మ అందరితో చేపిస్తుందని, అమ్మ ఆశీస్సులు ఉంటే మీ అందరూ కూడా జీవితంలో ఆయుర ఆరోగ్య ఆనందాలతో ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడవేయడానికి అమ్మ చేసినటువంటి దయ, ప్రేమ మనందరికీ దొరికినందుకు నేను నిజంగానే ఈ తేడా మనం ఎప్పుడొస్తుందా అని చూసాం. కళ్ళ ముందు కనిపించింది. అందరూ కూడా మాస్కులు వేసుకుని వాళ్ళు వాళ్ళు ఆరోగ్యానికి డిసిప్లిన్గా ఫాలో అవుతూ చాలా చక్కగా దర్శనాలు చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఈ సంవత్సరం మీ అందరి ముందు దసరా ఇలా, వచ్చే సంవత్సరం ఇంకా ఇంతకంటే బాగా. ఓం నమో భగవానీ.